ఇంకొక 2 వారాలు, ఎందుకంటే ఇప్పుడు విచారణ చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒకదాని తర్వాత ఒకటి అనేక విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అనేక కీలక వ్యక్తుల యొక్క అరెస్టులు జరుగుతున్నాయి. కాబట్టి అవసరమైతే కొంత సమయాన్ని పొడిగించే విషయం కూడా మేము ఆలోచిస్తామని చెప్పి సుప్రీంకోర్టు కూడా నేను వ్యాఖ్యానించడం జరిగింది. కాబట్టి ఈ రకంగా వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అనేక చిక్కుముడులు వీడుతూ ఉన్నాయి. అనేక ప్రశ్నలకి ఒక్కొక్కటిగా చాలా స్పష్టమైనటువంటి సమాధానాలు దొరుకుతున్నాయి. ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పక్షాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం, ఈ హత్య వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి యొక్క కుటుంబం యొక్క పాత్ర ఉంది. వారి ఆధ్వర్యంలోనే వివేకానందరెడ్డి గారి అతి కిరాతకమైనటువంటి హత్య జరిగింది అని చెప్పి మేము ముందు నుంచి చెప్తూ ఉన్నాం. కానీ వీళ్ళు చేతిలో సొంత మీడియా ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలన్నీ కూడా రాయటం, నారాసుర రక్త చరిత్ర అని ఏదో చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు చాలా రాశారు. ప్రజలను నమ్మించేటటువంటి ప్రయత్నం కూడా చాలా తీవ్రంగా చేశారు. కానీ ఇవాళ బయటపడుతున్నటువంటి వాస్తవాలు చూసిన తర్వాత, గతంలోనే మేము ఏదైతే చెప్పామో హూ కిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా ఏదైతే ట్రెండింగ్లో ఉందో దానికి చాలా స్పష్టమైనటువంటి సమాధానం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉందని చెప్పి గతంలోనే మేము చెప్పడం జరిగింది. ఇవాళ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో కూడా అవే విషయాలు బయటపడుతున్నాయి. ఇవాళ ఇంకొక విషయాన్ని కూడా మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. అసలు అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి లేదంటే శివశంకర్ రెడ్డి వీరందరి ఒక లేదంటే ఉమాశంకర్ రెడ్డి, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి ఇటువంటి వారందరూ కూడా ఎవరైతే ఈ హత్యతో నేరుగా ప్రమేయం ఉన్నటువంటి వారు ఉన్నారో వీళ్ళందరూ కూడా కేవలం పాత్రదారులు మాత్రమే, కేవలం పాత్రదారులు మాత్రమే. వెనకున్నటువంటి సూత్రధారులు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు. ఇవాళ ఒక భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినంత మాత్రాన లేదంటే అవినాష్ రెడ్డిని రేపమాపు అరెస్ట్ చేసినంత మాత్రాన ఈ కేసే ముగిసిపోవట్లేదండి. అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని, శివశంకర్ రెడ్డిని లేదంటే ఈ ఉదయ్ కుమార్ రెడ్డిని ఇటువంటి వారందరినీ కూడా వెనకుండి నడిపించినటువంటి వ్యక్తులు తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నారు. వారెవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన అర్ధాంగి శ్రీమతి భారతిరెడ్డి గారు. వీరిద్దరినీ కూడా సిబిఐ ఖచ్చితంగా వారికి నోటీసులు ఇవ్వాలి, వారిని విచారించాల్సిందే. ఎందుకంటే వారి పాత్రకు సంబంధించి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాత్రకు సంబంధించి, భారతిరెడ్డి గారి యొక్క పాత్రకు